ఇలా ఉంటుండగానే మాకు ఒక హిందీ పిక్చర్ తీసాం. హిందీ పిక్చర్ తీసినప్పుడు నష్టపోయాం. చాలా బాగా అంటే చాలాను నష్టపోయాం అన్నమాట. ఆ పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాబా వారి యొక్క దర్శనం మాకు లభ్యమైంది. ఎలాగంటే ప్రజలందరికీ తెలుసున్న నాగయ్య గారని, చిత్తూరు నాగయ్య గారు, త్యాగయ్య, పోతన, ఇటువంటి భక్తి పిక్చర్లన్నీ చేశారు. అప్పుడు ఆయన రామదాసు తీస్తుండగా అది అందులో మేము గెస్టులుగా కూడా యాక్ట్ చేశాము. ఆ సమయంలో ఆ పిక్చర్ ఆగిపోతే భగవాన్ బాబావారు వచ్చే ఆయనకు షష్ఠి పూర్తి చేసి ఆ పిక్చర్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు అటువంటి ఆయనే వచ్చి మాకు చెప్పారు, ఇలాగ బాబా వచ్చారు, మీరు దర్శనం చేసుకోండి అని ఆయనే తీసుకెళ్ళి ఫస్ట్ని నాకు దర్శనం ఎక్కడైందంటే వెంకటముని గారి ఇంట్లో ఉన్నారు అప్పుడు స్వామి. ఆయన తీసుకువెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అప్పుడు స్వామి భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. సరే మమ్మల్ని రూమ్లో కూర్చోబెట్టారు. సరే అప్పుడు స్వామి వచ్చారు. రావడం ఏమి ఆదినారాయణ, ఏమి అంజలిదేవి, పాపం మీరేం బాధపడకండి, మీది మంచి మనసు, మీరు మోసగించబడ్డారు అని చెప్పి మమ్మల్ని ఏమీ చెప్పనివ్వలేదు. మేము స్వామి యొక్క ఆ విగ్రహాన్ని, ఆ ప్రత్యక్ష దైవాన్ని చూస్తూ ఇంకా మా కళ్ళంటి చెడు తప్పితే ఏమి రాలతో, ఏమి తేజస్సు, ఏమి ఇది, ఫస్ట్ అదే మేము చూడటం.